హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఇంటిలో ఈ ఆషాఢ మాసము కానీ శ్రావణ మాసంలో కానీ మనము కుబేర కొంచెం ఇంటిలో ఎలా పెట్టుకోవాలి, కుబేర కొంచెం ఎక్కడ పెట్టుకోవాలి, అంతేకాదండి ధాన్యం బుట్టలో ఏం పెట్టుకుంటే ఇంటికి మంచిది అనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం. కుబేర కొంచెం అంటే ఇలా ఉంటుందండి. కుబేర కొంచెం అన్ని సూపర్ మనకి పూజా సామాగ్రి అంటే వెండి సిల్వర్ ఐటమ్స్ దగ్గర మనకి కుబేర కొంచెం అనేది బంగారం షాపుల్లో అమ్ముతారండి, తెచ్చుకోవాలి. ఈ కుబేర కొంచెం ఇలా ఉంటుంది, మనని సోలా గిద్ద అంటాం కదండి, అలాంటి ఆకారంలో ఇది ఉంటుందన్నమాట. తెచ్చుకొని చక్కగా లక్ష్మీ కాయిన్స్ పేర్చుకొని ఒక ప్లేట్లో చక్కగా దాని మీద ఈ కుబేర కొంచెం పెట్టుకొని దాంట్లో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ వేసి చిట్టి గాజు పసుపు ఎరుపు ఆకుపచ్చ వెండి పువ్వు తామర గింజ ఒకటి పెట్టుకొని ఇలా కుబేర కొంచెాన్ని మనం పెట్టుకోవాలి. ధాన్యం బుట్ట అంటే ఇలా ఉంటుంది. ఈ ధాన్యం బుట్టలో మనము గాజులు కానీ వెండి పువ్వులు కానీ బియ్యం కానీ పప్పులు కానీ బుట్ట అంటే ఏదైనా పోసుకోవచ్చు అన్నమాట. ఇలా పువ్వులతో అలంకరించుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని ఈ విధంగా పెట్టుకున్నాను. ధాన్యం కొంచెం పెట్టుకున్నప్పుడు చక్కగా లక్ష్మీదేవిని కూడా ఎర్రని పువ్వుల మధ్య అలంకరించి ముత్యాల దండ అనేది వేశాను. ఆ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని మల్లెలతోనూ చామంతులతోనూ అలంకరించి పూజ అనేది చేసుకోవాలి. ధాన్యం బుట్ట శుక్రవారము మంగళవారము గురువారం ఈ మూడు వారాల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. సాయంత్రం సంధ్యాదీపం కింద పెట్టుకోవచ్చు, లేకపోతే ఉదయం పూటైనా పెట్టుకోవచ్చు. నేను దీపారాధనకి ఎర్ర ఒత్తులు కుంకుమ ఒత్తులు వెలిగించాను. శుక్రవారం రోజు ఎరుపు రంగు ఒత్తులు వెలిగించి దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదన్నమాట. శుక్రవారం ఉండి మనకి మీ దగ్గర అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం ఉన్నా గజలక్ష్మి కామాక్షి దీపం, నా దగ్గర అయితే వినాయకుడు అష్టలక్ష్ములు ఉన్నటువంటి కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నాను. అందులో నేను ఎరుపు రంగు ఒత్తులు అంటే కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు ఆకుపచ్చ ఒత్తులు ఉంటాయి. ఆకుపచ్చ ఒత్తులు కుబేరునికి ఇష్టం, అలాగే ఎరుపు రంగు ఒత్తులు లక్ష్మీదేవికి, పసుపు వెంకటేశ్వర స్వామికి, ఇలాగా మూడు రకాల ఒత్తులు ఉంటాయండి. నల్ల ఒత్తులు అయితే శనీశ్వరుడికి ఇష్టం అన్నమాట. ఇలాగ ఒత్తులు అన్ని పూజా సామాగ్రి షాపుల్లో మనకి దొరుకుతున్నాయండి. చక్కగా తెచ్చుకొని ఏ వారం ఏ ఒత్తి వెలిగించాలో అలా వెలిగించుకొని పూజ చేసుకోండి. శుక్రవారం నాడు కుబేర కొంచాన్ని ఇంటిలో వెలిగించి ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అనేవి చేకూరుతాయన్నమాట. ఈ విధంగా ఆ పూజ అనేది నేను చేసుకున్నానండి. సింపుల్గా చేసుకోవచ్చు కుబేర కొంచెం. మీకు కుబేర కొంచెం మన దగ్గర ఇత్తడివి దొరుకుతున్నాయి, రాగివి దొరుకుతున్నాయి, ఎండివి దొరుకుతున్నాయి, తెచ్చుకోవచ్చు. మీ దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఇలాంటివి లేకపోతే మీ దగ్గర 2 రూపాయల కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. 11, 21 అలాగ 9 అలా కాయిన్స్ పెట్టుకొని కుబేర కొంచాన్ని లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ధాన్యం బుట్ట, మీ దగ్గర ధాన్యం బుట్ట లేకపోతే ఒక చిన్న వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ రాగి గిన్నెలో కానీ ఇలా చిట్టి గాజులు కూడా వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా శుక్రవారం రోజు ఆ రోజు పాలు నైవేద్యంగా పెట్టుకొని పరమాన్నం కానీ ఏదైనా సరే మనం కట్టు పొంగలు కానీ ధనలక్ష్మి కొంచెం కానీ కుబేర కొంచెం కానీ పెట్టుకున్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి, చాలా మంచిదన్నమాట. ఇంటిలో సులభంగా చేసుకునే కుబేర కొంచెమైనా చిట్టి గాజులు వెండి పువ్వు తామర గింజ మనము పసుపు కొమ్ము ఏదైనా సరే పెట్టుకుని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి అన్న మంత్రాన్ని పఠిస్తే చాలా చాలా మంచిదండి. అంతేకాదండి అష్టలక్ష్మిని ఉన్న కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే శుక్రవారం చాలా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుబేర కొంచెం ఇంటిలో ఈజీగా పెట్టుకోవచ్చు అండి. తెచ్చుకొని చక్కగా బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి చిట్టి గాజులు తామర గింజ వెండి పువ్వు పెట్టుకొని కింద మీ దగ్గర 2 రూపీస్ కాయిన్స్ ఉంటే కూడా ప్లేట్లు పెట్టుకొని దాని మీద కుబేర కొంచెం పెట్టుకొని లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచితే కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి కుబేర కొంచెం పెట్టి పూజ గది ఎంతని నిండుగా కూడా అలంకరించుకోవాలి. ఎప్పుడు పూజ గది నిండుగా అలంకరించుకుంటేనే చాలా మంచిదన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు. కుబేర కొంచెం ధాన్యం బుట్ట ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. ఇంటిలో లక్ష్మీ స్వరూపాలు ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుందండి. అది కాక కుంకుమ ఒత్తులు కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిదన్నమాట.
ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో శుక్రవారం, మంగళవారం, గురువారం కుబేర కొంచెం ధాన్యం బుట్ట ఇవన్నీ పెట్టుకోండి. చాలా మంచిదండి ఇంటికి. ఆ రోజు పాలని నైవేద్యంగా పెట్టి ఎర్రని పువ్వులతో పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన మల్లెలు, గులాబీలు, సుగంధభరితమైనటువంటి మల్లెలు, విరజాజులు, మాల కూడా వేస్తే ధూపం వేసి ఆవు పేడ ధూపం అండి వేసి పూజ చేస్తే చాలా మంచిది. ధన్యవాదాలు.